సంత్ గాడ్గే బాబా మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో షేన్గావ్ గ్రామంలో జన్మించారు హాయ్ ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ చేసుకోండి అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకండి థ్యాంక్స్ స్వచ్ఛతను పరిశుభ్రతను కలిపి జీవితాంతం ఒక సేవా కార్యక్రమంలా చేపట్టారు కీర్తనలతో ప్రజల్ని చైతన్యపరిచాడు బడిలో ఆధ్యాత్మికతను వెతికినవాడు నిమ్మ వర్గాలకు అంబేద్కర్ దేవుడని ప్రచారం చేసిన దార్శనికుడు సామాజిక న్యాయం కోసం పరితపించిన సాంఘిక విప్లవకారుడు సమస్త చాందసాలను హేతువుతో ఖండించిన సాధువు తన జీవితం మొత్తం సంఘ సేవకు అంకితం చేసిన సర్వసంగ పరిత్యాగి గాడ్గే బాబా తండ్రి జింగ్రాజీ పుట్టింది షేన్గావ్ అనే పల్లెటూరులో మహారాష్ట్రలోని అమరావతి జిల్లా దరియాపూర్ తాలూకాలో ఉన్న ఆ ఊరికి రెండు వైపులా రెండు నదులున్నాయి ఒకవైపు భులేశ్వరి మరొక వైపు పూర్ణ ఈ రెండు ప్రవాహాల మధ్య సారవంతమైన నల్లరేగడి భూములున్న ఊరు అది ఒక క్రింది కులములో పుట్టి కూడా భూమి కలిగి ఉండడం వ్యవసాయం చేయడం ఆ రోజుల్లో అరుదైన విషయం పూర్వీకుల నుంచి జింగ్రాజీకి సంక్రమించిన భూమిని కలిగి ఉండడం వల్ల ఆయన మోతుబరి రైతుగా గుర్తింపు పొందాడు అయితే భూమి ఎంత ఉన్నా ఆ రోజుల్లో చదువుకునే కింది కులాలకు అవకాశం లేదు ఇటు తల్లిదండ్రులు అటు మేనమామలు వీరందరి గారాబం మధ్య పెరిగిన జింగ్రాజీ ఊర్లో తన ఈడు పిల్లల మాదిరిగానే ఎడ్ల పందేలను చూస్తూ పొద్దుపుచ్చేవాడు అప్పట్లో విదర్భ గ్రామీణ ప్రజలకు అదే వినోదం ఎలాగైనా గెలవాలన్న తపనతో ఎద్దులు చెర్నాకోల పెట్టి రక్తాలు కారేలా బాదేవాళ్లు జనం ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతూ ఆనందంలో మునిగి తేలేవాళ్లు జంగరాజీకి పెళ్లిడు వచ్చింది షేన్గావ్ కుకు పదిహేను కిలోమీటర్ల ఉన్న దాపూరాలో సంబంధం కుదిరింది ఆ ఊరు పూర్ణానది ఒడ్డునే ఉంది మామ హంబీర్ రావు కలస్కార్ కూడా రైతు కిందే లెక్క ఆయనకి ఇద్దరు పిల్లలు ఆడపిల్ల పేరు సక్కుబాయ్ మగపిల్లాడు పేరు చంద్రభాన్ జింగరాజి జింగ్రాజికి తన కూతురు సక్కుబాయినిచ్చి వివాహం చేశారు అయితే ఆ దంపతులకు తొలి సంతానం పుట్టినట్లే పుట్టి గిట్టేసరికి విషాదం అమలుకుంది దాంతో జింగ్రాజి తాగుడుకు అలవాటు పడ్డాడు చూస్తుండగానే ఆస్తిపాస్తులు కరిగిపోవడం మొదలైంది భార్య ఎంత మొత్తుకున్నా తల్లి ఎంతగా చెప్పినా తాగుడు మాత్రం మానలేకపోయాడు రోజులు ఎంతో భారంగా గడుస్తున్నాయి పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఫిబ్రవరి ఇరవై మూడు ఆ రోజున సక్కుబాయ్ కడుపున ఒక మగబిడ్డ పుట్టాడు అతని పేరు దేబు అలియాస్ గాడ్గే భావ దేబు జననంతో జింగ్రాజీ సంతోషానికి అవధుల లేకుండా పోయాయి ఒకవైపు పుత్రోత్సవం మరోవైపు చేతిలో చిల్లిగవ్వలేదు అప్పటికే ఇల్లు పొలము పోయాయి ఇంట్లో సామాన్లను కూడా అమ్ముకోవడం మొదలు పెట్టాడు భార్య సక్కుబాయి కూలీనాలి చేసుకొచ్చి ఇల్లు గడుపుతోంది సారా డబ్బుల కోసం ఆమెను వేధించడం మొదలుపెట్టాడు నిజానికి మరాఠాల పాలనలో కానీ నవాబుల పాలనలో కాని జన సామాన్యంలో తాగుడు అలవాటు లేదు అప్పటి ఎవరు మద్యాన్ని ప్రోత్సహించలేదు ఎప్పుడైతే బ్రిటిష్ వారు విదర్భలోకి అడుగు పెట్టారో అప్పటి నుంచి సారా అలవాటు జనంలోకి పాకిపోయింది అన్ని ఓళ్లల్లోనూ సారా కాయడం అమ్మడం పండగల్లో పబ్బాల్లో తాగుడు సర్వసాధారణమైపోయింది ఆ వాతావరణంలో జింగరాజి స్నేహితులతో కలిసి మద్యం సేవించి తూలుతూ ఇంటికి చేరేవాడు ఆ సారా దురాలవాటులతో వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు పాలయ్యాడు జింగ్రాజీ వంటి రైతులు సారా దెబ్బకి ఒళ్లు గొల్లైతే వ్యాపారుల దోపిడీకి ఇల్లుగొల్లైపోయేది ఒక రోజు సాయంత్రం వడ్డీ వ్యాపారి దగ్గరికి డబ్బు కోసం వెళ్లినప్పుడు అతడు చూపిన స్టాంపు పేపర్ల మీద గుడ్డిగా వేలిముద్ర వేశాడు జింగ్రాజీ తన భూమినంత నంత తనకా పెట్టినట్లు ఆ వ్యాపారి రాయించుకున్నాడు పొట్ట కోస్తే అక్షరం ముక్క లేకపోగా నిరంతరం తాగుడు మైకంలో ఉండే జింగ్రాజీ ఆ రకంగా సర్వం కోలిపోయాడు అనారోగ్యం పాలయ్యాడు నేను సర్వనాశనమైపోయాను తాగుడు నన్ను చావుదాకా తీసుకొచ్చింది కట్టుకున్న నీకు దేబూకి కష్టాలు తప్ప ఏమి మిగిల్చాను నా డబ్బుతో తాగి తందనాలాడిన బంధువులు స్నేహితులు అందరూ నాకు ఒకప్పుడు దేనికి లోటు లేని నేను ఇప్పుడు ముక్కు ముఖం తెలియని దూరపు ఇంట్లో చావబోతున్నాను అని మరణ సిగి మీద విలపించాడు జంగరాజే చివరికి నా బిడ్డకు ఇల్లు కూడా లేకుండా చేశాను ఎక్కడ బతుకుతాడు ఎలా బతుకుతాడు ఏదేమైనా దేవుని సారావాసన చూడనివ్వకు అన్నాడు అవే ఆయన ఆఖర మాటలు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో బంధువులు ఊరైనా కొటేగావ్లో లో దేనస్థితిలో కన్ను మూశాడు జింగ్రాజి దేబూకి అప్పుడు నిండా ఎనిమిదేళ్లు కూడా లేవు తండ్రి తన తల్లికి చెప్పిన ఆఖర మాటలే దేవు భవిష్యత్తు జీవితానికి పనికొచ్చాయి మూఢ నమ్మకాల పాలు కాకుండా దొరాలవాట్లకు వాట్లకు వ్యతిరేకంగా మసులుకునేలా చేశాయి మరాఠీలో మట్టి చెప్పను గాడ్గే అంటారు దీంతో ఆయనకు గాడ్గే బాబా అని పేరు వచ్చింది చిన్నతనంలో తన పాటలకు జనం ముగ్ధులవుతున్నారని గమనించిన గాడ్గే బాబా పెద్దయ్యాక సమాజ హితం కోసం దానినే అస్త్రంగా వాడుకున్నాడు ముక్కు పచ్చలారక ముందు నుంచే పగలంతా చాకిరి చేసేవాడు రాత్రి అయితే చాలు ఊళ్ళోనూ పురుగుల్లోనూ పాట కచేరికి వెళ్లిపోయేవాడు గాడ్గే బాబాకు పాటలు పాడే కళ తల్లి నుంచి అబ్బింది తిరగలి విసురుతూ వడ్లు దొంచుతూ పొలం పనులు చేస్తూ ఆమె తత్వాలను పాడేది జానపద గీతాలను ఆలపించేది అమ్మకు సాయం చేస్తూ వాటిని చాలా శ్రద్ధగా వినేవాడు దేబు ఆ పాటలను సాటి పశువుల కాపర్ల దగ్గర పాడి వారిని ఉత్సాహపరిచేవాడు తండ్రి చనిపోయాక తల్లి సక్కుబాయితో పాటు తనను మేనమామ వచ్చి తీసుకెళ్లాడు కాని బ్రతికి చెడి పుట్టింటికి చేరిన సక్కుబాయిని ఆడపడుచు కౌతుకబాయి అంతగా ఆదరించలేదు సక్కుబాయిని దేవుని సూటిపోటి మాటలతో గాయపరిచేది మధ్యాహ్నం పూట సద్దన్నం పెట్టేది ఎండిపోయిన రొట్టెలు ఉల్లిపాయలతో సరిపెట్టేది సక్కుబాయి నిత్యం తెల్లవారుజామునే లేవడం అలవాటు చేసుకుంది ధాన్యం విసరడం దంచడం ఇల్లు వాకిలి శుభ్రం చేయడం పాలు పెతకడం వంటి పనులన్నీ విసుగు విరామం లేకుండా చేయడం మొదలు పెట్టింది ఆ పనులన్నీ ముగిసాక కూడా ఆమె ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా పొలం వద్దకు వెళ్లేది అప్పటి వరకు పశువులను మేపడానికి ఒక పాలేరు ఉండేవాడు అతన్ని మాన్పించి ఆ పనిని కూడా తన కొడుక్కి అప్పచెప్పమంది సక్కుబాయ్ అది దేబు సంపాదనగా ఆ ఇంటి ఖాతాలో జమ అవుతుందని ఆమె ఆలోచన ఆ మాట విని ఎగిరి గంతేశాడు దేబు ఎందుకంటే అతనికి పశువులంటే ఇష్టం తల్లితో పాటే నిద్రలేచి ఆమె పనులన్నింటిలో సాయం చేస్తూ ఆమె పాడే పాటలను మనసులోకి ఎక్కించుకునేవాడు తెల్లవారగానే దేబు పశువులను పూర్ణానది ఒడ్డునే ఉన్న భూముల్లోకి తోలుకెళ్లేవాడు తల్లి దగ్గర విన్న పాటల్ని తత్వాలని తాను పాడడమే కాదు సావాసగాళ్లతో కూడా పాడించేవాడు అందరితో భజన చేయించేవాడు ఆయన గొంతుకు ఉన్న రంజింపజేసే శక్తి అంతరాలంలో నిండి ఉన్న నిజమైన భక్తి భవిష్యత్తు జీవితంలో జనమలోకి చొచ్చుకుపోవడానికి బాటలు వేశాయనే చెప్పాలి తిడికే అనే వడ్డీ వ్యాపారి రెండుసార్లు దేబు కుటుంబాన్ని మోసం చేశాడు మొదటిది చంద్రభాన్ డబ్బు పూర్తిగా చెల్లించినప్పటికీ ఆ డబ్బు ముట్టినట్టు రసీదు ఇవ్వలేదు ఆ భూమిని వారికి అమ్మినట్టుగా రిజిస్ట్రేషన్ చేయలేదు రెండోది వీరి భూమిని తాను కొన్నట్లు తన పేర దస్తావేజు రాయించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు చదువు లేకపోవడం వల్ల అప్పుడు తన తండ్రి తర్వాత మేనమామ ఆ తర్వాత తాను వరుసగా మోసపోతూ వచ్చామని దేబూకి బాగా అర్థమైంది చదువుంటే ఇలా మోసపోవడానికి ఆస్కారం ఉండదని గ్రహించి ఆ తర్వాత కాలంలో నిమ్మ వర్గాలు విద్యావంతులు కావలసిన అవసరాన్ని నొక్కు చెబుతూ ప్రసారం చేశాడు రెండేళ్లలో రెండో కూతురు మరో రెండేళ్లలో కొడుకు పుట్టారు కొడుక్కి దేవుడి పేరైన ముగ్దల్ అని పేరు పెట్టారు అయితే దేబు సంతోషం ఎంతో కాలం నిలవలేదు ఆరోగ్యం దెబ్బతిన్న ముగ్గల్ కొద్ది రోజుల్లోనే చనిపోయాడు దీంతో దేబూని తిట్టడానికి చుట్టాలకి ఓ ఆయుధం దొరికింది దేబూని కుదిపేస్తున్న ఆలోచనలన్నీ ఓ రూపం తీసుకొచ్చాయి అతడు ఓ నిర్ణయానికి వచ్చాడు ఒంటి మీదున్న మంచి బట్టలు విడిచి చిరిగిపోయిన పాత బట్టలు తొడుక్కున్నాడు వంటగదిలోకి వెళ్లి ఓ చిన్న మట్టి మూకుడు తీసుకున్నాడు మరో చేతిలో ములుగు కర్ర పట్టుకున్నాడు అందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఇద్దరు పిల్లల్ని కడుపుతో ఉన్న భార్యని తనివి తీరా చూసుకున్నాడు తల్లికి తాతకి దండాలు పెట్టాడు ఆ మరుక్షణం ఇంటి నుంచి బయటపడ్డాడు పంతొమ్మిది వందల ఐదు ఫిబ్రవరి ఐదున దేవు విశాల ప్రపంచంలోకి అడుగు పెట్టాడు సన్యాసిననే పేరుతో సాధువుననే సాకుతో దేవు ఏ రోజు పరాన్న భక్తుడుగా బతకలేదు ఆయన తిండిని ఆయనే సమకూర్చుకునేవాడు కమ్మర్లు పని చేసుకుంటుంటే వాళ్లతో కలిసి అడుసు తొక్కేవాడు కమ్మర ఇంటికి వెళ్లి గాలి తిత్తి కొట్టేవాడు వడ్రంగులు ఇళ్లకి వెళ్లి కోత పనుల్లో సాయం చేసేవాడు ఎవరైనా ముసలి గాని ఆడవాళ్లు గాని బరువులు మోస్తూ కనిపిస్తే వాళ్ల దగ్గర నుంచి ఆ భారాన్ని తాను తీసుకునేవాడు వ్యవసాయం పనులన్నీ బాగా వచ్చు కాబట్టి దుక్కి దున్నటంలో విత్తులు చల్లటంలో నూర్పిడిలో రైతులకి సాయం చేసి పెట్టేవారు అలా పనులు చేసి పెట్టి వాళ్ళు పెట్టే జొన్న జొన్నరెట్టులు తీసుకునేవాడు కూలి డబ్బులు ఇవ్వబోతే తీసుకునేవాడు కాదు ఏక్ తారా పట్టుకుని చెప్పులు లేని పాదాలతో దేశ దిమ్మరిగా తిరిగేవాడు దేబు దేబు ఎప్పుడు కాలినడకన ఇష్టపడేవాడు దారి పొడవునా ప్రకృతిని జన జీవితాల్ని గమనించేవాడు ఎవరేమి చెప్పినా మనసు పెట్టి వినేవాడు మనిషిని దేవుడు సృష్టించిన తీరు చూసి ఆశ్చర్యపోయేవాడు ఆయన చెప్పిందే చేసేవాడు చేసిందే చెప్పేవాడు ఆయన ప్రచారం చేసిన పది ఉపదేశాలు ఇలా ఉన్నాయి ఒకటి ఆకలికి అన్నం రెండు దాహానికి నీరు మూడు రోగులకు వైద్యం నాలుగు పేదలకు విద్య ఐదు నిరుద్యోగులకి ఉపాధి ఆరు మోగజీవులకు రక్షణ ఏడు బట్టలు లేని వారికి బట్టలు ఎనిమిది తలదాచుకునేందుకు గూడు తొమ్మిది నిస్సహాయులకు ఆదరణ పది పేద జంటలకు వివాహం ఇవే ఆయన దశ సూత్రాలు అశోకుడితో పోల్చడానికి గాడ్గే బాబా మామూలు అర్థంలో ఎక్కడ సరితోగడు ఆయనో చక్రవర్తి ఈయనో ఫకీరు కానీ భారతీయ సాంప్రదాయం ప్రకారం సంతులను సాధువులను మహారాజ్ అని పిలుస్తారు ఘాట్గేను కూడా గాడ్గే మహారాజ్ అని పిలుస్తారు ఆ రకంగా బాబా ఆధ్యాత్మిక చక్రవర్తి కాబట్టి ఇద్దరినీ పోల్చి చూడవచ్చు గాడ్గే బాబు కూడా ఎక్కడెక్కడి నుండో వచ్చే వర్కారీ యాత్రులకి తన స్థాయిలో షెల్టర్లు కట్టించేవాడు పెద్ద పెద్ద దేవాలయాల దగ్గర కూడా భక్తులకి కనీస సదుపాయాలు లేకపోవడం చూసి ధర్మశాలలు కట్టించాడు తన జీవిత కాలంలో ధర్మశాలలు గాని పాఠశాలలు గాని గోరక్షణ కేంద్రాలు గాని మొత్తం అరవై సంస్థలకు పైగా ఏర్పాటు చేశాడంటే ఆశ్చర్యంగానే ఉంటుంది మరాఠీలకు కాశీతో సమానమైన పండరీపూర్ లో అంటరాని వారు పడుతున్న బాధలను చూసి చలించిపోయాడు దీంతో అక్కడ ధర్మశాల కట్టించే వరకు నిద్రపోలేదు దేశంలోనే అంటరాని వారి కోసం ఏర్పాటైన తొలి ధర్మశాల అది వర్కారీ సాంప్రదాయంలో పేరు మోసిన అంటరాని భక్త కవి చొక్కమేల పేరునే దానికి పేరు పెట్టాడు కనీసం భిక్షమెత్తుకునే ఓపిక కూడా లేని మనుషులు కుటుంబాల నిరాధారణకి గురైన వృద్ధుల కోసం వృద్ధాశ్రమం కట్టాలన్న ఆలోచన చేశాడు అమరావతి సమీపంలోని వాల్గావ్ దానికి కార్యరూపం ఇచ్చాడు బహుశా భారతదేశంలో ఇదే మొదటి వృద్ధాశ్రమం కావచ్చు నేను ఏ మతానికి చెందను ప్రేమేనా మతం అని చెప్పిన మెహర్ బాబా గాడ్గే బాబాతో ఎంతో ఆత్మీయంగా ఉండేవారు ఇద్దరిది ఒకే రకమైన ఆలోచన సరళి గాడ్గే నాగపూర్ వెళ్లే సందర్భాల్లో అదే దారిలో ఉన్న మెహర్ బాబా ఆశ్రమానికి తరచూ వెళుతుండేవారు ఇద్దరూ కలిసి రోగులకు స్నానం చేయిస్తుండేవారు తిండి తినిపించేవారు ఆ రోజుల్లో బ్రాహ్మణులే కాక సూద్ర అగ్ర కులాలైన మరాఠీలు కుంభీలు కూడా అదే స్థాయిలో అంటరానితనాన్ని పాటించేవారు అంటరానితనంపై కుల వివక్షపై పోరాటం చేస్తున్న గాడ్గే బాబా తాను స్థాపించిన సంస్థలన్నింటిలో ఈ అంటురోగాన్ని నిషేధించాడు ఆయన పేదలకు పెట్టే ఉచిత ఆహారం దగ్గర కాని పాత్రల దగ్గర కాని ఎక్కడా వివక్ష పాటించేవాడు కాదు ఎవరైనా పాటించినట్టు తెలిసినా క్షమించేవాడు కాదు అందరూ ఒకే వరుసలో కలిసి కూర్చోవలసిందే అంటరానితనం పాటించేవారిని ఉద్దేశించి ఆయన ఇలా అనేవారు మీకు నాలుగు కాళ్ళు నాలుగు చేతులు ఉన్నాయా లేక మీరు ముఖం నుండి పుట్టారా మీ రక్తం ఎర్రగా కాకుండా బంగార వర్ణంలో ఉందా కులాలు మనం కల్పించుకున్నవే అందరూ ఒకే రకంగా జన్మిస్తారు అని చెప్పేవాడు అంటరాని వాళ్ళు కనిపిస్తే లేదా తాకితే మీ పాత్రలు మైలు పడిపోతాయి అన్నట్టుగా భావించి వాటిని నిప్పుతూ శుద్ధి చేసుకుంటున్నారు మరి వాళ్ళను కలిస్తే కూడా మీరు అపవిత్రులు అవుతారు కదా అప్పుడు ఎందుకు మిమ్మల్ని అగ్నికి సమర్పించుకోవడం లేదు బావులు తవ్వకములోను దేవాలయాల నిర్మాణంలోను నిమ్న కులాల శ్రద్ధ ఉంది మరి తర్వాత కాలంలో వాళ్ళు నీళ్లు తాగిన దేవాలయాల్లోకి ప్రవేశించిన అవి అపవిత్రం ఎలా అవుతాయి అని ప్రశ్నించేవాడు ఈ అంటరానితనం దేశానికి మాయన మచ్చగా మారిందని దీనివల్లే హిందువులు ఇతర మతాల్లోకి వెళుతున్నారని చెప్పాడు వర్ణ వ్యవస్థ ప్రకారం కొందరు ముఖం నుంచి మరి కొందరు తొడల నుంచి శంఖల నుంచి పుట్టారని చెబుతూ వచ్చిన అబద్ధాలను బద్దలు చేశాడు గాడ్గే బాబా దేవుడు అందరినీ సమానంగా పుట్టించాడని నమ్మేవాడు అదే మాటను ప్రతి చోట ఏదో ఒక రూపంలో చెబుతూ వచ్చాడు ప్రకృతి మనుషుల్ని తీర్చిదిద్దుతుందని గాడ్గే బాబా విశ్వసించేవాడు ప్రకృతి సూత్రాలను అనుసరించి అందరూ సమానంగా పుట్టారు అంటరానితనం అసమానతల నుంచి పుట్టింది కాబట్టి అది ఏహ్యమైనది అన్నాడు మానవ తప్పిదాల వల్ల ప్రకృతి సమతుల్యానికి భంగం కలిగిందన్నాడు ఈ ప్రపంచంలో ఆడ మగ ఈ రెండే కులాలు మరో మూడో కులం లేనే లేదు కులానికి సంబంధించి గాడ్గేబాబు నమ్మకం ఇది ఎవరైనా తన కులమడిగితే తాను ఒక మనిషినని చెబుతాడు ఆవులు దొన్నలు ఎద్దులులాగా వర్గీకరించడానికి మనుషులేమి జంతువులు కాదనేవాడు పిల్లలందరికీ ఒకే రకమైన దుస్తులు వేసి క్యూలో నిలబెడితే ఏ పిల్లవాడు తేలి కులస్తుడు ఎవరు మరాఠా కులస్తుడు తేడా తెలుసుకోవడం కష్టమనేవాడు గాడ్గే బాబా తండ్రులారా మీ పిల్లల్ని విద్యావంతులు చేయండి డబ్బు లేదనకండి కావాలంటే తినే పల్లెలను అమ్మేయండి రొట్టెను అరచేతిలో పెట్టుకుని తినండి భారీకి చీర కొనాల్సి వస్తే ధరలో కొనివ్వండి పిల్లలను మాత్రం బడికి పంపకుండా ఉండకండి గుర్తు పెట్టుకోండి పిల్లల్ని బడికి పంపించడమే పుణ్యం చదువుకు దూరం చేయడమే పాపం పూలే లాంటి వాళ్ళు ఇంగ్లీష్ విద్య నేర్చుకున్నారు కాబట్టి చదువు విలును గుర్తించారు కానీ బాబా పొట్టకోస్తే అక్షరం ముక్కలేనివాడు అయినా షావుకారుల చేతిలో మోసపోయింది మొదలు చదువులేని కారణంగా క్రింది కులాల పడుతున్న బాధలను చంచార జీవితంలో స్వయంగా చూశాడు అంబేద్కర్ తో పరిచయం పెరిగాక చదువు ప్రాధాన్యత మరింత అర్థమైంది గాడ్గే బాబాకు చదువుకోవడం ద్వారానే నిమ్మ కులాలు వెట్టి చాకిరీ నుంచి విముక్త అవుతాయన్న నమ్మకం ఏర్పడింది అందుకు తినే కంచాన్ని సైతం అమ్ముకోండి కావాలంటే రొట్టిల్లి చేతిలో పెట్టుకుని తినండి అని చెప్పాడు అన్ని జబ్బులకు ఒక్కటే మందు జ్ఞానమే సంపద అని భావించిన బాబా దళితులు ఇతర నిమ్న కులాలు అంబేద్కర్ల చదువుకొని చదువుకుని ముందడుగు వేయాలని కోరుకున్నాడు వారిలో చైతన్యం కోసం కృషి చేశాడు ఏ ఊరు వెళ్లినా చీపురు తీసుకుని ముందుగా దళిత వాడలను శుభ్రం చేయడం మొదలు పెట్టేవాడు మూఢనమ్మకాలతో జీవితాలు బాగుపడవని చదువు లేకపోతే జీవితం వ్యర్థం అని దళితులు చైతన్యపరిచాడు ఆయన కాలం నాటికి బ్రిటిష్ ప్రభుత్వం ఉచిత విద్యా విధానాన్ని ప్రారంభించింది కానీ ఫలితాలు ఆశాజనకంగా లేవు గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు లేవని గమనించి ప్రభుత్వం చేయలేని కార్యక్రమాన్ని తలకెత్తుకున్నాడు పాఠశాలలు లేని ఊళ్లలో పాఠశాలలు తెరవడమే కాదు విద్యార్థులకు అందులోను ముఖ్యంగా దళిత ఆదివాసీ పిల్లలకు ఆడపిల్లలకు విడివిడిగా వసతి ఏర్పాటు కూడా చేశాడు జాతుల కోసం కూడా పాఠశాలల్ని హాస్టల్ని కష్టించాడు తాను శ్రమదానం చేస్తూ అందుకు ప్రతిఫలంగా ప్రజల నుంచి శ్రమదానాన్ని ఆర్థిక సహాయాన్ని స్వీకరించేవాడు ఫలితంగా అనేక ధర్మశాలలు పాఠశాలలు వసతి గృహాలు అందుబాటులోకి వచ్చాయి గాడ్గేబాబాకు సమకాలీకులు అందరిలోకి డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ తోనే ఆత్మీయ సంబంధం ఉండేది పండరీపురంలో చొక్కామేల పేరుతో కట్టిన ధర్మశాల బాధ్యతలను అంబేద్కర్ కు అప్పజెప్పడానికి ఏర్పాట్లు చేశాడు బాబా అయితే అనుకోకుండా జ్వరం పడి ఒకరి ఇంట్లో బస చేసి అక్కడే చికిత్స తీసుకుంటున్నాడు కదలడానికి వీలులేని పరిస్థితుల్లో ఉన్నాడు అప్పుడు అంబేద్కర్ కేంద్ర న్యాయశాఖ మంత్రి చాలా పెద్ద బాధ్యతల్లో ఉన్నాడు అయితే ఆయనకి బాబా అనారోగ్యం సంగతి తెలిసి ఆయన బాబా బస చేసిన ఇంటికి బయలుదేరి వెళ్లాడు అనుకోకుండా ప్రత్యక్షమైన అంబేద్కర్ చూసి అయ్యో మీరెందుకు వచ్చారు ప్రతి నిమిషం మీకు విలువైనది మీరెంతో పెద్ద అధికారంలో ఉన్నారు అంటూ లేచి కూర్చోబోయాడు బాబా దానికి అంబేద్కర్ చిరునవ్వు నవ్వి మా అధికారం ఎన్ని రోజులుంటుంది బాబా కుర్చీ దిగితే పట్టించుకునేవారుండరు కాని మీ అధికారం శాశ్వతం అని చెప్పాడు ముందు ఆరోగ్యం ముఖ్యమని ధర్మశాల సంగతి తర్వాత చూడొచ్చని అన్నారు అంబేద్కర్ కానీ గాడ్గే బాబా ఒప్పుకోలేదు డాక్యుమెంట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి నేను నా వేలి ముద్ర వేస్తే సరిపోతుంది ఎలాగూ వచ్చారు కాబట్టి దయచేసి ఇప్పుడే పూర్తి చేసేద్దాం అన్నాడు బాబా చొక్కామేళ ధర్మశాలను అంబేద్కర్ కు అప్పగించాడు బాబా ఆ సందర్భంలో తాను తెచ్చిన రెండు కంబాలను గాడ్గే బాబాకు కానుకగా ఇచ్చారు అంబేద్కర్ ఏ ప్రజల కోసం అయితే ధర్మశాలలు కట్టించాడో వాటిలో ఒక్కరోజు కూడా గాడ్గే బాబా విశ్రాంతి తీసుకోలేదు లక్షల మందికి అన్నదానం చేసిన ఆయన చివరి క్షణం వరకు భిక్షాటన చేస్తూనే గడిపాడు లక్షల మందికి వస్త్రదానం చేసిన ఆయన జీవితాంతం జీర్ణమైన వస్త్రాలనే ధరించాడు తన గురించి తన కుటుంబం గురించి ఆయన ఏనాడు ఆలోచించలేదు కుటుంబాన్నే త్యాగం చేసి సమాజాన్ని కుటుంబంగా భావించేవాడు పంతొమ్మిది వందల యాభై రెండు ఫిబ్రవరి ఎనిమిదిన గాడ్గే మిషన్ అనే ట్రస్ట్ను ఏర్పాటు చేసి అప్పటికే ఆయన నడుపుతున్న అరవైకి పైగా పెద్ద సంస్థలను ఒక గొడుగు కిందకు తీసుకొచ్చాడు వాటిలో తన కుటుంబ సభ్యులకు గాని బంధువులకు గాని స్థానం కల్పించలేదు తన పేరిటి ఉన్న సేవా సంస్థల నుంచి తన కుటుంబీకులు ఒక్క నయా పైస కూడా లాభం పొందకూడదని గట్టిగా నిర్ణయించుకుని దానిని అమలు చేశాడు అంతేకాదు తాను ఎన్నో ధర్మశాలల్ని కట్టించినా వాటిలోకి కుటుంబ సభ్యుల్ని అడుగు పెట్టనివ్వలేదు తాత్కాలికంగా ఉండడానికి కూడా ఒప్పుకోలేదు అందుకు ఒక ఉదాహరణ ఏంటంటే ఆయన కూతురు అలోకాబాయికి సంబంధించిన ఒక సంఘటన జరిగింది మూర్తిజాపూర్లో గోశాల కడుతున్నప్పుడు అక్కడ గుడిసి వేసుకొని అలోకాబాయి ఆమె భర్త ఫకీర్రావు అందులో ఉండేవారు అయితే గోశాలలో ఓ రూమ్ ఖాళీ అయింది అలోక వెంటనే తండ్రిని అడగకుండానే ఆ రూమ్ లో మకాం పెట్టింది కేర్ టేకర్ కూడా పోనీలే బాబా కూతురే కదని అభ్యంతరం పెట్టలేదు విషయం తెలుసుకున్న బాబా కూతురికి ఉత్తరం రాశాడు వెంటనే ఖాళీ చేయాలంటూ నాకు నీ మీద చాలా కోపంగా ఉందని కూడా రాశాడు తన పేరు చెప్పుకుని మళ్లీ ఇలాంటి పని చేయొద్దన్నాడు నువ్వు నా కూతురు అని చెప్పుకోవలసి వస్తే నీవు కూడా సేవ చేయాలి త్యాగం చేయాలి కబీర్ కొడుకులాగా అని ఉపదేశించాడు అలాగే బాబా భార్యకి కొంతమంది సహాయం చేస్తూ ఉండేవారు ఎప్పుడైనా బాబాకి ఆ విషయం తెలిస్తే అప్పుడు ఇంట్లోకి వెళ్లి లోపల బియ్యం ఉంటే బియ్యం దుస్తులు ఉంటే దుస్తులు బయటికి తీసుకొచ్చి అందరికీ పంచిపెట్టేవాడు ఇప్పుడు చూడు నీ ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉందో అనేవాడు బాబా తిండి దుస్తుల గురించి సౌకర్యాల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు చిరిగిన పాతలొంగి కట్టుకునేవాడు పీలికలకు అతుకులు వేసి కుట్టిన కుర్తా తొడుక్కునేవాడు సాధువుగా మారిన తర్వాత కూడా ప్రత్యేక వేషధారణ ఏమి ఉండేది కాదు ఆయన ఎప్పుడు కాషాయ వస్త్రాలు ధరించలేదు చందన సుగంధాలను పూసుకున్నది లేదు తిలకం దిద్దుకుని విభూతి పెట్టుకున్నదే లేదు ఎక్కడ ఏ ఆర్భాటాలు లేకపోయినా జనం మాత్రం విరగబడి ఆయన కీర్తనలకి వచ్చేవారు సాధువుగా మారిన దగ్గర నుంచి కేవలం ఉల్లిపాయ ముక్క చట్నీతో కూడిన రెండు జొన్న రెట్ెలే ఆహారంగా తినేవాడు మాంసాహారం తినే కులంలో పుట్టిన చిన్నతనం నుంచి శాకాహారిగానే బ్రతికాడు అంబేద్కర్ మరణం ఆయనను కృంగదీసింది ఆయన చూపిన బాటలో నడవవలసిందిగా దళిత సమాజాన్ని కోరాడు తన చివరి కీర్తనను బాబాసాహెబ్ అంబేద్కర్ కు అంకితమిచ్చాడు పంతొమ్మిది వందల ఐదులో ఇల్లు విడిచిపెట్టింది మొదలు ఒక సంచార సాధువుగానే బ్రతికాడు ఎక్కడా ఒకటి రెండు రోజుల కంటే మహా అయితే వారం రెండు వారాల కంటే నిలకడగా ఉండలేదు ఒక సంచారిగా తాను విషయ పరిజ్ఞానాన్ని ఆర్జించి దాన్ని మళ్లీ బోధించాడు అనాదిగా వస్తున్న మూఢ నమ్మకాలు అనాచారాలు అపరిశుభ్రత అనారోగ్యాలతో జీవితానికి అర్థం తెలియని మనుషుల్లో చైతన్యం రగిల్చాడు కాలం గడిచే కొద్దీ ఆయన మనసు ఉరకలేస్తున్న శరీరం మాత్రం మొరాయించింది పంతొమ్మిది వందల యాభై మూడులో ఉండగా ఏప్రిల్ నెలలో రెండుసార్లు సృహకోల్పోయాడు డయాబెటిస్ సోకింది ఆయన తనను చివరి రోజుల్లో గోరక్షన్ కేంద్రమున్న నాగర్వాడికి తీసుకెళ్లమని కోరాడు ఆరోగ్యం సరిగా లేకపోయినా బొంబాయి నుంచి అమరావతి ప్రయాణం కట్టాడు ఆయన్ని చూడడానికి రైల్వే స్టేషన్కి పెద్ద ఎత్తున జనం చేరుకున్నారు నినాదాలు మిన్నంటాయి వారికి వీడ్కోలు చెప్పి అమరావతి చేరుకున్నాడు అక్కడ నుంచి నాగవాడి వెళుతుండగా డిసెంబర్ ఇరవైవ తేదీన తాను ప్రయాణిస్తున్న వ్యాన్లోనే కన్నుమూశాడు తన ఆత్మీయ అంబేద్కర్ చనిపోయిన రెండు వారాలకి బాబా కూడా కన్ను మూశాడు జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన బాబా రోడ్డు మీద తిన్నాడు రోడ్డు మీదే పడుకున్నాడు రోడ్డు మీదే అంతిమయాత్ర జరిగింది అమరావతి చరిత్రలో కనీ విని ఇరిగినంతటి జనం తరలివచ్చారు మూడు లక్షలకు పైగా జనం ఆ అంతిమయాత్రలో పాల్గొన్నారు అమరావతి మెయిన్ రోడ్లో ఆయన సమాధి మందిరాన్ని నిర్మించారు ఆయనకు అనేక మంది ఘనంగా నివాళులర్పించారు అంతమంది అంతిమయాత్రలో పాల్గొనడం అమరావతిలో ఓ చరిత్రగా నిలిచిపోయింది ఆ మహానుభావుడి సేవలు దేశమంతటికి ఆదర్శనీయమయ్యాయి ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ మీ వేణు అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మిద్దివేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ బార్గో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట నొక్కొడియండి